హలో అండి, హాయ్ అందరికీ. మనము చికెన్ దమ్ బిర్యానీ తయారీ విధానం చూద్దాం. చూడండి ఎంత చక్కగా కుదిరిందో, మీరు కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా నా ఈ కప్పుతో 4 కప్పుల బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. చూడండి, నేను శుభ్రంగా కడిగి ఇలా నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకున్న తర్వాత చికెన్ తీసుకున్నాను, ఇలా 1/2 కేజీ తీసుకున్నాను చికెన్. ఇలా 1/2 కేజీ తీసుకొని ఇందులో తగినంత సాల్ట్, తగినంత పసుపు తీసుకుంటున్నాను. పసుపు తీసుకున్న తర్వాత కారం కూడా తీసుకుంటున్నాను. ఇలా కారము ఎక్కువ తీసుకోవాలండి, ఎందుకంటే పెరుగులు ఏమని కూడా తీసుకుంటాం కాబట్టి సరిపడినంత కారం, ఎక్కువ స్పైసీగా ఉండాలంటే సరిపడినంత కారం తీసుకొని మొత్తాన్ని కలుపుకోవాలండి. చూడండి, నేను ఇలా మొత్తాన్ని కలుపుతున్నాను, ముక్కలకు పట్టించుకోవాలి ఇదంతా. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో అల్లం పేస్ట్ కూడా తీసుకొని కలుపుకోవాలి. ఇలా అల్లం పేస్ట్ కలుపుకున్న తర్వాత ఇందులోకి బిర్యానీ మసాలా పౌడర్ ప్యాకెట్ ఉంటుందండి, ఇలా బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా తీసుకొని మొత్తాన్ని కలుపుకుంటున్నాను. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి లెమన్ తీసుకొని పిండుకుంటున్నాను. చూడండి, 1 చెక్క లెమన్ అయితే సరిపోతుంది. ఇలా లెమన్ తీసుకొని మొత్తాన్ని కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత 4 స్పూన్ల పెరుగును తీసుకుంటున్నానండి. చూడండి, పెరుగు ఎంత తీసుకుంటే గ్రేవీ అంత మంచిగా వస్తుందండి. ఇలా పెరుగు తీసుకొని మొత్తాన్ని కలుపుకుంటున్నాను. చూడండి, ఇలా కలుపుకోవాలి మొత్తము. పెరుగు వేసిన తర్వాత బాగా కలుపుకొని తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇందులో కొంచెం ఆయిల్ కూడా తీసుకొని మొత్తం కలిపాలి. ఇలా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత మనము 1 బౌల్ ఆయిల్ పోసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేయించుకోవాలండి. చూడండి, ఇలా మొత్తాన్ని ఆనియన్స్ సన్నగా తురుముకొని ఇలా వేయిస్తున్నాను. చూడండి, ఇలా ఎర్రగా వేగాలండి. ఎంత మంచిగా వేగితే ఆనియన్స్ బిర్యానీ అంత టేస్ట్ ఉంటుందండి. చూడండి, ఆనియన్స్ ఇలా వేయించుకోవాలి ఎర్రగా. ఇలా వేయించుకున్న తర్వాత పక్కకు తీసుకొని తర్వాత 1 బౌల్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఇందులో సాజీరా, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు వేసి మగ్గించుకోవాలి ఆయిల్లో. తర్వాత ఇలా వాటర్ పోసుకోవాలండి. 4 కప్పుల రైస్కి నేను 6 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నానండి. వాటర్ ఎక్కువ తీసుకోవాలండి, ఎందుకంటే రైస్ 70% ఉడికిన తర్వాత తీయడానికి వీలుగా వాటర్ ఎక్కువ ఉండాలండి అందులో. చూడండి, వాటర్ ఎక్కువ పోసుకుంటే మంచిది. తర్వాత సాల్ట్ తీసుకుంటున్నాను. సాల్ట్ తగినంత తీసుకొని వాటర్ని మరిగించుకోవాలి. ఈ మరిగేలోపు మనము చికెన్లోకి ఇలా వేయించుకున్న ఆనియన్స్ వేడి, ఆనియన్స్ వేయించిన ఆయిల్లో, ఇలా వేడి ఆయిల్లో చికెన్ మొత్తాన్ని వేసి ఉడికించుకుంటున్నాను. మసాలా అంతా పచ్చివాసన వస్తుంది, అది పోయేంత వరకు ఇలా చికెన్ మొత్తాన్ని ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా గ్రేవీ ఎక్కువ రావాలంటే ఆనియన్స్ వేయించిన ఆనియన్స్ కూడా ఇందులో వేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత వాటర్ చూడండి వేడైపోయాయి. ఇలా తెరులుకున్నప్పుడు ఆ వాటర్ని, హాట్ వాటర్ని ఇందులో పోయాలి. పోస్తే ముక్కలు మంచిగా ఉడుకుతాయండి. చూడండి, నేను ఇందులో హాట్ వాటర్ పోసి కలిపి పక్కకు పెట్టుకున్నాను. తర్వాత తెరులుకున్న వాటర్లోకి రైస్, నానపెట్టుకున్న నేను రైస్ని వేస్తున్నాను. చూడండి, ఇలా రైస్ మొత్తాన్ని వేసుకోవాలండి. ఇలా రైస్ మొత్తం వేసుకొని ఇలా తిప్పుకోవాలండి. ఇలా మొత్తము తిప్పుకోవాలి. తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. 70% ఉడకాలండి రైస్. ఇలా 70% ఉడికిందేమో చెక్ చేసుకోవాలి, లేకపోతే మెత్తగా అయిపోతుందండి. ఇందులో ఆల్రెడీ వాటర్ ఉంది కాబట్టి అది రైస్ తీసుకొని ఇందులో వేస్తే సరిపోతుంది. చూడండి, రైస్ మొత్తాన్ని ఇందులోకి వేస్తున్నాను. ఇలా రైస్ మొత్తాన్ని చికెన్ పైన వేసుకోవాలండి. చూడండి, నేను ఎలా వేస్తున్నాను. ఇలా వేయాలండి, అదమకూడదు రైస్ని. ఇలా పైన పైన ఇట్లా వేయాలండి. చూడండి,
నేను వేస్తున్న లాగానే మీరు కూడా వేయండి. చూడండి ఇలా వేసుకోవాలి రైస్ని. ఇలా వేసుకున్న తర్వాత పైన కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి. ఇలా కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇలా పైన వేసుకోవాలండి. చూడండి ఎలా వేస్తున్నానో. ఇలా వేసుకొని ఏమైనా రైస్ ఉంటే పైన వేసుకోవాలి. తర్వాత ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను చూడండి. ఇలా ఫుడ్ కలర్ మొత్తాన్ని వేసుకొని మూత పెట్టుకోవాలండి. ఆవిరి బయటికి పోకుండా మూత పెట్టుకోవాలి. ఆవిరి అస్సలు బయటికి రావద్దండి. ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి రైస్ని. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఇంకో 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి ఉడికిపోయింది రైస్. ఉడికిన తర్వాత కూడా గ్యాస్ ఆఫ్ చేసి ఒక 15 మినిట్స్ అలానే ఉంచాలండి. మూత తీయకూడదు, ఆవిర్లకి బాగా ఉడుకుతుంది. చూడండి బిర్యానీ రైస్ ఉడికిపోయింది, రెడీ అయిపోయింది. చెక్ చేద్దామండి గ్రేవీ వచ్చి ఎలా ఉంది, ముక్క ఉడికిందో ఉడకలేదో. చూడండి గ్రేవీ వచ్చింది, ఎంత చక్కగా వచ్చిందో గ్రేవీ. చూడండి ముక్క కూడా ఉడికిపోయింది. చూడండి లెగ్ పీస్ వచ్చేసింది. చూడండి లెగ్ పీస్ కూడా మంచి టేస్ట్ ఉంటుందండి బిర్యానీలో. చూడండి ముక్క మొత్తం ఉడికిపోయింది, బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంత చక్కగా రెడీ అయిందో చూడండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఓకే అండి, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.